నేను మామూలుగా కొన్ని వాక్యాలు చెబుదాం అనుకుంటున్నాను. వాక్యాలు అంటే వాక్యాలు కాదు, గ్రంథాలు ఉపనిషత్తులు కూడా చెబుదాం అనుకుంటున్నాను. నాకు తెలుసున్నాయి చెప్తున్నా, నేను బోధించడానికి రాలేదు. ముందు అయ్యగారు ఏం చెప్పారంటే, ఆది ఎందు దేవుడు భూమి ఆకాశము సృజించను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండు, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుంది, దేవుడు వెలుగు కమ్మని కలుపుగా వెలుగు కలిగిన. దేవుడు ఏమని చేశాడు, వెలుగు కమ్మని కలుపుగా వెలుగు కలిగిందంట. ముందు సృష్టిలో వెలుగు కలిగింది. ఆ వెలుగు ఎప్పుడు కలిగిందంటే, సృష్టి యొక్క మొదటి రోజు జల ప్రళయం తర్వాత నాశనం తర్వాత ఆయన భూమిని తిరిగి నింపుతున్నాడు. అప్పుడు దేవుని ఆత్మ జలములపై అల్లాడుతుంది, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండను, అప్పుడు దేవుని ఆత్మ జలములపై అల్లాడుతుంది. ఇప్పుడు నారాయణుడు జలములపై అల్లాడుతున్నాడు కాబట్టి ఆయన వెలుగు కలుగునగాక అని చెప్పాడు. వెలుగు కలుగునగాక అంటే ఏ వెలుగు? సూర్యుని వెలుగు కాదు, చంద్రుని వెలుగు కాదు, క్రీస్తు యేసే క్రీస్తుగా విభజింపబడుతున్నాడు అక్కడ. అదే వెలుగు. ఆ వెలుగే మన జ్యేష్ఠ కుమారుడు అంటాం, అనేక రకాలుగా అంటాం ఆ వెలుగు. తర్వాత అదే వెలుగు ఈ బైబిల్ అంతా అయిన తర్వాత చివరిలో ప్రకటన గ్రంథం 21:22 ఏమనుందంటే, అక్కడ ఏ దేవాలయము లేదు, సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును గొర్రె పుల్లయు దానికి దేవాలయమే ఉన్నాయి. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయో దానిలో ప్రకాశించుతున్నది, గొర్రె పిల్లయే దానికి దీపం. ఎందుకు ఏంటంటే, ఆ దేవుడే వెలుగుగా వచ్చాడు, క్రీస్తు చేసే క్రీస్తుగా విభజింపబడ్డాడు, ఆయన జ్యేష్ఠ కుమారుడు అంటున్నాం. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రకటన గ్రంథంలో చూస్తే అక్కడ సూర్యుని కంటే కానీ దేవుని కంటే మహిమే అక్కడ కాంతి. సూర్యుడు అక్కడ పగలు లేదు, రాత్రి లేదు. ఆ ప్రకాశంలో ఎవరైతే మనం ఉంటామో వాళ్ళే జీవ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో వ్రాయబడిన వారే అక్కడ ఉంటారట. తజ్మా వాళ్ళు గ్రహింపరాదు, మనకే ఆదిపల్లె ఉన్న వాళ్ళకి ఆ మాట గ్రహింపు వస్తుంది. అది కొంచెం అయ్యగారు చెప్పారు కూడా, అది అదే పురాణంలో కూడా చెప్పాలి. పురాణంలో ఏమనుందంటే, ఓంకారం ఓం అనే అక్షరం ఉందంట. ఓం అనే అక్షరం ముందు సృష్టిలో చీకటి చీకటి శూన్యంగా ఉంది. ఆ శూన్యంలో ఓం అనే శబ్దం వచ్చింది. ఆ ఓం అనే శబ్దం అంటే ఏంటంటే, సృష్టికి మొదలైన మాట అది. అది ఏంటంటే, అయాం ఓం, నేను ఉన్నవాడను అనువాడనని ఉన్నానని అయిగా చెప్పారు. అలాగే ఇందులో కూడా ఏంటంటే, అకార ఉకార మకార ఓం. అకారం అంటే బ్రహ్మస్థానం, ఉకారం అంటే విష్ణు స్థానం, మకారం అంటే ఈశ్వర స్థానం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి సృష్టి స్థితిలయకారకుడు దేవుడు అక్కడే. అది పదాలను బట్టి అలా వచ్చింది, సృష్టి స్థితిలయకారకుడు. అదే ఓం. ఆ ఓం ఉంటేనే కానీ ఇంక దేనికి విలువ లేదు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణ నమః, ఓం మాధవాయ నమః అలా అంటేనే కానీ ఓం పెడితేనే కానీ దానికి ఏం విలువ లేదు. ఆ ఓమే ఇప్పుడు మనం జ్యేష్ఠ కుమారుడని ఎలాగన్నాము, ఇందులో ఓం ఉండాలి. ప్రతిదీ ఓం ఉంటేనే దానికి విలువ ఉంది. ఆ ఓం ఒకటేస్తాం, దానికి ఎన్ని సున్నాలు ఉంటున్నా విలువ ఉంది. ఆ ఒకటి లేకపోతే సున్నాలకు విలువ లేదు కదా. అలాగే ఈ ఓంకారం ఇలా చెప్తుంది. అది భగవద్గీతలో కూడా చెప్పాలి మనకి. 11వ అధ్యాయంలో 18వ శ్లోకంలో కూడా ఆ ఓంకారాల గురించి చెప్తుంది. నీ త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య వరం నిధానం, త్వమస్య శాశ్వత ధర్మగోక్త సనాతనత్వం పురుషో మతో మే. నీవు తెలియతగిన సర్వోత్తమ అక్షర పరబ్రహ్మవు, నీవు ఈ జగత్తునకంతటికీ గొప్ప ఆధారభూతుడవు, నీవు నాశరహితుడవు, శాశ్వతములకు ధర్మములు కాపాడువాడవు, నీవు అక్షయమైన నిత్యుడవని నా అభిప్రాయం. ఈ అక్షరం అన్నది ఎవరు దరిచేరలేనటువంటి దేవుని మహిమను కలిగిన మానవ రూపంలో జ్యోతిగా ఉంటున్న ఆయనకి ప్రవర్తిస్తుంది ఓంకారం అని ఈ గ్రంథంలో చెప్తుంది. తర్వాత భాగవతంలో ఏం చెప్తుందంటే, భగవంతునిలో ఒక భాగంగా ఉండమని చెప్తుంది. భాగవతం చెప్తుంది భగవంతునిలో ఒక భాగంగా ఉంటేనే నీకు బాగు, నిజమైన బాగు. అలాగే కానీ అనిత్యమైన సంసారానికి బాగుగా ఉండక నిత్యమైన భగవంతునికి భాగమై ఉండాలి అదే అని చెప్తున్నాడు భాగవతం. భాగవతంలో చెప్తుంటే మళ్ళీ అది మనం ఇంకో దాంట్లో కూడా చూడాలి, భగవద్గీతలో చూడాలి. భగవద్గీత 15వ అధ్యాయం 7వ శ్లోకం,
అందులో ఏమనుందంటే, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనశ్రేష్టాణీంద్రియాణి ప్రపంచిస్తాని కరిషతి. నాలో ఒక నిత్య అంశమే జీవలోకమున జీవుడై పుట్టి ప్రకృతిలో రెండు పంచేంద్రియములను ఆరవదకు మనస్సును ఆకర్షించుతున్నది. ఇప్పుడు మనం ఒక అంశం అంటే అయ్యగారులో ఒక అవయవం మనం ఎలా చెప్తున్నాం, అలాగే భగవంతులలో ఒక అంశంగా ఉండాలని ఈ భగవద్గీత చెప్తుంది. అదే భాగవతం కూడా చెప్తుంది. భాగవతం అలా చెప్తుంది కాబట్టి భాగవతానికి అర్థం ఏంటంటే, ఉపనిషత్తుల యొక్క సారాంశమే కామధేను వల్ల కోరికలు ఇచ్చేదే అమృతం అనే ఫలం అంట. అది భాగవతం అమృతం అనే ఫలం. ఉపనిషత్తులండి కల్పవృక్షం నుండి పండిన అమృత ఫలమే భాగవతం. ఆ కల్పవృక్షం కోరికలు ఇస్తుంది. కల్పవృక్షం అంటే మన కోరికలు ఇస్తుంది. అలాగే భాగవతంలో చూస్తే ఆ కోరికలు అమృత ఫలం. భాగవతం అంత గొప్పదట, అమృత ఫలం అని ఇక్కడ చెప్పాడు. తర్వాత భగవద్గీతలో వచ్చి కొన్ని శ్లోకాలు చూస్తాను. తర్వాత సర్వోన్నతం గురించి మాట్లాడు. భగవద్గీత ఏం చెప్తుందంటే, సప్తమోధ్యాయ జ్ఞాన విజ్ఞాన యోగం అది. జ్ఞానం విజ్ఞానం రెండు ఉన్నాయి ఇందులో. అవి కొన్ని చదువుతాను. మయ్యాసక్త మనాపాఠ యోగం జన్మదాశ్రయ అసంశయం సమగ్రహ్మాం యథాజ్ఞాసి తచ్చును. అర్జున, నా ఇందు మనస్సు నిలుపుము, నన్నే ఆశ్రయింపము, సతతము యోగాభ్యాసం చేయుచుండము, నన్ను సంపూర్ణంగా చెప్పదును. జ్ఞానము రెండు విధులు, రెండు విధములు. అనుభవ జ్ఞానము అంటే మానవుడు తన అనుభవములను సంపాదించే జ్ఞానం, మామూలు జ్ఞానం అనమాట. మానవుడు సంపాదించే జ్ఞానం ఒక జ్ఞానం. శాస్త్రీయ జ్ఞానం ధర్మశాస్త్ర శాస్త్రాది గ్రంథాలను చదవటం వల్ల కలుగు జ్ఞానం ఒకటి. మామూలుగా మనం చదివేది ఒక జ్ఞానం, శాస్త్రీయ గ్రంథాలన్నీ చదువుకుని తెలుసుకునే జ్ఞానం ఒకటి. రెండు ఉన్నాయి ఇందులో. ఏది గొప్పదంటే, ఏ ఒక్కదానికంటే అనుభవంతో కూడిన శాస్త్రీయ జ్ఞానం ఉత్తమమైనది. అట్టి జ్ఞానమును ఉపదేశించను, దీన్ని బాగా గ్రహించిన ఇక తెలుసుకుని తగినట్టు ఏది ఉండదని శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ సిద్ధయే యథతామపి సిద్ధానం కశ్చిన్నాం వేస్తు తత్కత. వేల కొలది మానవులలో ఏ ఒక్కడో ఆత్మజ్ఞానమును పొందుట ప్రయత్నించును, ఆ విధముగా ప్రయత్నించు వాటిలో కూడా మిక్కులు అడుగుగా ఎవడో ఒకడు నన్ను సత్యముగా తెలుసుకొనగలుగుతున్నాడు. కనుక ఈ ఆత్మజ్ఞానం దుర్లభమైనది, చాలా కష్టమైనదంటే జ్ఞానం. దాన్ని చెప్పుతున్నాను, శ్రద్ధగా వినము. భూమిరా పోల రోవాయమ్మనో బుద్ధి రేవచ అహంకారకృతి రష్ట. అర్జున, నా మాయాశక్తి, మాయాశక్తి అంటే ఏంటంటే భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము అని 8 విధములుగా కలదు. భూమికి గంధము, నీటికి రసము, అగ్నికి రూపము, వాయువునకు స్పర్శ, ఆకాశమునకు శబ్దము, దీనికి పంచతన్మాత్ర గంధులు. నామ రూప గుణ రహితమైన పరమాత్మయందు, అంటే నామ రూపం ఏమి లేదు, ఆ రహితమైన పరమాత్మయందు మాయాశక్తి బీజరూపములు ఉండును. దీన్ని అవ్యక్తమందురు. ఈ అవ్యక్తము నుండి సృష్టి కారణభూతమైన మహత్తు, మహత్తు నుండి అహంకారం, దాని నుండి నిశ్చయాత్మకమైన బుద్ధి, దాని నుండి సంశయాత్మక మనస్సు, దాని నుండి ఆకాశం మొదలు తన్మాత్రలు ఆహారం కాదు కదా. అలాగే ఇవన్నీ ఉన్నప్పటికీ నేనే ఆహారం అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మిషసు సూర్యయోహు ప్రణవ సర్వ వేదేషు సప్తకే పౌరుషం ఋషు. అర్జున, నేను జలమున రసరూపమునను, సూర్యచంద్రుడిని కాంతి రూపమునను, వేదములయందు ఓంకార రూపమునను, ఆకాశమున శబ్ద రూపమునను, పురుషుడైన పౌరుషంగాను ఉంటాను అని చెప్తున్నాడు. పుణ్యోగంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. నేను భూమి యందు గంధరూపములను, అగ్ని యందు కాంతి రూపములను, జీవుల యందు జీవరూపములను, తపస్సు చేయువారి యందు తపో రూపములను ఉండు. బీజం మాం సర్వభూతానం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వి నామహం. అర్జున, సకల ప్రాణుల యొక్క పుట్టుకు కారకుడు నేనే. అన్ని ప్రాణాలకి పుట్టుకు కారణం.